वेलकम टू फेस टू फेस नेनु सोम गोपाल इवाल ना गेस्ट तेलंगाना विद्याशाख मंत्री पटोल्ला सबिता इंद्ररेड्डी गारु वेलकम टू फेस टू फेस सबिता गारु नमस्कार अंडी दादापू 2.5 इयर्स अयिंदी टीआरएस गवर्नमेंट लो मीरु मंत्रीगा उन्नारु एला उंदी मी एक्सपीरियंस एंटी బాగుందండి ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కావాల్సిన ఆకాంక్షలు నెరవేరుస్తున్నప్పుడు అందులో ఉన్న ప్రతి ఒక్కరం కూడా సంతోషిస్తుంటాం మంత్రిగానే కాదు అందులో ఒక కార్యకర్తగా ఉన్నా కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ నెమరు వేసుకుంటున్నప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటుంది దాంట్లో మేము కూడా భాగస్వామి అవుతున్నందుకు ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే వారితో పాటు బాధ్యత అప్పు చెప్పడం ఒకటి దీంట్లో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పని చేశారు ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నారు ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు అప్పుడు మంత్రిగా చేశాను ఇప్పుడు మంత్రి చేశాను అప్పుడు బాధ్యతగా పని చేశాను ఇప్పుడు బాధ్యతగా పని చేయాలి అప్పుడు పరిధి పెద్దగా ఉండింది ఇప్పుడు చిన్నగా ఉండింది సో ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మా హస్బెండ్ ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం రావాలని ఉద్యమాన్ని ఆ రోజు కొంచెం తట్టి లేపారు సో సాధించిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందులో నేను భాగస్వామ్యం కాలేకపోయానని కొంత బాధ ఉండేది సో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు సేవ అందించే భాగ్యం కలిగిన సంతోషం అనిపిస్తోంది ఏదైనా కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో బాధ్యతగా పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం మీరు హోంమంత్రిగా మహిళా హోంమంత్రిగా దేశంలోనే తొలి మహిళా మంత్రిగా మీకు రికార్డు ఉంది అట్లాగే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తున్నారు ఇంద్రారెడ్డి గారు ఈ రెండు శాఖల్ని చూశారు ఈ రెండు శాఖల్ని మీరు ఇప్పుడు చూశారు ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఎవరికి రాదండి ఇలాంటి అవకాశం ఎవరికి రాదు ఒక రకంగా ఇంద్రారెడ్డి గారు లేనందుకు బాధగా ఉన్నా ఇంద్రారెడ్డి గారు తీసుకున్న పోర్ట్ఫోలియోస్ నేను చేసే అవకాశం కల్పించినందుకు నిజంగా ఒక రకమైన సంతోషం వేస్తుంది అంటే దేశంలో ఎవరికి కూడా అవకాశం వచ్చి ఉండదు ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా చేశారు నేను చేశాను వారు విద్యాశాఖ మంత్రిగా చేశారు నేను చేశాను అది ఒక రకమైన అనుభూతి ఇది కూడా ఒక రికార్డ్ అనుకుంటాను నేను హోమ్ మినిస్టర్ ఏ విధంగా రికార్డో తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళా మంత్రిగా మొదటిగా ప్రమాణ స్వీకారం చేసింది నేను ఆ అవకాశం కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సో ఇవన్నీ ఈ అవకాశాలు వచ్చినప్పుడు సంతోషం ఎంత ఇస్తూ ఉంటుందో దాన్ని అంటే నిలబెట్టుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చేయాల్సి వస్తుంది చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మేమే అడుగు చేసినా కూడా ఏ స్టెప్ వేస్తున్నా ఏం చేస్తున్నా మా నాయకత్వం పార్టీ తీసుకున్న వాటిని బేరేజ్ వేసుకొని వేయాల్సి వస్తుంది ఒక రకంగా ఇంద్రారెడ్డి గారి తీసుకున్న పోర్ట్ఫోలియోస్ అమలు చేస్తున్న మా లీడర్ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడంలో ముందు ఉంటుంది అంటే ఒక పోలీసు డిపార్ట్మెంట్ను లీడ్ చేసే హోంశాఖను మీరు చూశారు ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా మంది టీచర్లు విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన శాఖ చూస్తుంది రెండు శాఖల మధ్య ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుంది రెండు సంఘటనలు కూడా ఒక రకంగా నాకు ఛాలెంజ్గా అనిపించిన సంఘటనలు అప్పుడు హోంమంత్రిగా చేస్తున్నప్పుడు ఏ హోమ్ మినిస్టర్ కూడా ఫేస్ చేయని సంఘటనలు నేను ఫేస్ చేశాను ఉద్యమ టైంలో అటుపక్క ఇటుపక్క నారాజ్ చేయకుండా ఉద్యమకారులకు ఇబ్బంది కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో కొంచెం మొగ్గు చూపే లెవెల్లో అటు పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా ఇవన్నీ సమంగా చేసుకుంటూ వెళ్ళడం ఒకటి ఇప్పుడున్న పరిస్థితి కూడా అటు కరోనా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది నిర్ణయం తీసుకోవడం లేదు తీసుకుని ఆచితూచి నిర్ణయం తీసుకోవడం తీసుకోవడంలో కూడా మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ ఉంటుంది సో రెండు కూడా నాకు అప్పుడు కొంచెం ఛాలెంజ్గానే నడిపేవాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కరోనా సందర్భంలో ఈ విద్యా సంస్థలు నడిపించడంలో కానీ ఇవన్నీ కానీ కొంత ఛాలెంజ్గానే అనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ తోటి కేసులు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు దాదాపు 9 రోజులు మీరు సెలవు ఇచ్చారు ఎట్టి ఫర్దర్గా ఎక్స్టెన్షన్కి అవకాశం ఉందా ఏంటి నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు అంటే ఎప్పుడైనా కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఇస్తూ ఉంటాం సో 17th వరకు ఇచ్చాం చూద్దాం అప్పటి వరకు ఎట్లా ఉంటుందనేది చూసి ఇవ్వడం ఒకటి పిల్లల కెరియర్ ఇంపార్టెంట్ పిల్లల ఆరోగ్యం ఇంపార్టెంట్ మొన్న మనం స్కూల్ రన్ చేసిన తర్వాత పిల్లల మీద అంత పెద్ద ప్రభావం చూపించలేదు స్టార్టింగ్లో కొంత గురుకులాలలో కొంత చూపించిన తర్వాత అంత సెట్ అయిపోయింది జరిగింది కానీ దయచేసి అంటే మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లల కెరియర్ ఇంపార్టెంట్ గత 2 సంవత్సరాల నుండి వాళ్ళకి లెర్నింగ్ గ్యాప్ ఏర్పడుతుంది ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది పేరెంట్స్ మీద ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటాం సో అప్పుడు ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటాం అంటే లాస్ట్ రిజల్ట్ చూసాం మనం ఇంటర్మీడియట్ చాలామంది పిల్లలు బేసిక్స్ కూడా నేర్చుకోలేక మినిమం మార్క్స్ కూడా రాని పరిస్థితి అంటే కరోనా ఎఫెక్టు
విద్యార్థుల భవిష్యత్తు మీద బాగా మనకు కనిపిస్తుంది. ఎట్లా దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? 2 సంవత్సరాల నుండి ఎగ్జామ్స్ అనేది మర్చిపోయారు పిల్లలు. రకరకాల ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళం స్కూల్లో, వాళ్ళ లెవెల్లో వాళ్ళు మిగతా ఎగ్జామ్స్ అని ఉండేవి, అవన్నీ మర్చిపోయారు. 2 ఇయర్స్ నుండి కరోనా వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళందరినీ కూడా పాస్ చేయడం, అన్ని క్లాసెస్ కూడా పాస్ చేసుకుంటూ వచ్చాము. మొన్న ఇంటర్మీడియట్లో అలాంటి రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే 100% ప్రత్యక్ష బోధన లేకపోవడం ఒకటి. రెండవది, వాళ్ళకి 9th క్లాస్లో ప్రమోట్ చేస్తున్నాం, 10th క్లాస్లో ఎగ్జామ్ రాయలేదు. ఇంటర్ 1st ఇయర్లో ఎగ్జామ్ రాయలేదు, 2nd ఇయర్కి వచ్చారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్నే దాదాపు కరోనా మార్పు చేసింది. ఇంతవరకు మనం ఆన్లైన్ క్లాసులు అంటే అసలు వినేవాళ్ళం కాదు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కంపల్సరీ అనే పరిస్థితికి వచ్చేసింది. దానివల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయి? అలాగే సేమ్ టైం ప్రైవేటు వ్యవస్థలో అలాగే గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తెస్తారా? అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది తప్పని పరిస్థితులలో వచ్చింది. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు కూడా మన దగ్గర మన రాష్ట్రంలో మనం దూరదర్శన్ టీవీ ద్వారా ఇచ్చాం, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్. మామూలుగా ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తామన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఏ విధంగా అందిస్తారు మీరు అని అడిగారు. దాని గురించి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం, ఎంతమంది దగ్గర టీవీలు ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో టీవీలు ఉన్నా కూడా అందరికీ ఛానల్స్ అనేది రావాలి కదా, ఆ విధంగా కూడా ఉండదు కదా మారుమూల గ్రామాలలో. సో దూరదర్శన్ ద్వారా ఇవ్వండి అనేది చెప్పడంతో దూరదర్శన్ ద్వారా టెలికాస్ట్ చేయడం జరిగింది. చాలా వరకు రీచ్ అయి ఉన్నాం. దాన్ని కొంత అంటే ఎంత చెప్పినా కూడా ప్రత్యక్షంగా బోధన అనేది ఇంపార్టెంట్. కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం, లెక్చరర్స్ టీచర్స్ టచ్లో ఉన్నారు, కొంత ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేసాం. పోతే దేశంలో మొదటిసారి మన రాష్ట్రంలో దూరదర్శన్ ద్వారా విద్య బోధించడంతో మిగతా రాష్ట్రాలు కూడా కొంత ఫాలో అవ్వడం జరిగింది. దానివల్ల కొంత పిల్లల్ని ఎంగేజ్ చేయగలిగి ఉన్నాం. ఇప్పుడు భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రత్యక్ష బోధన ఒకటనే బాగుంటుందనేది అందరం కూడా ఫీడ్బ్యాక్. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఆ రోజు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ప్రమోట్ చేసాం, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ప్రమోట్ చేసాం ఫస్ట్ టైం. వాళ్ళకు ప్లేస్మెంట్స్ తీసుకోవడానికి కంపెనీలు వస్తాయి. సో 3rd ఇయర్లో ప్లేస్మెంట్ సెలెక్షన్స్కి వచ్చినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు కాబట్టి మేము తీసుకోమని వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళందరికీ మళ్ళీ చెప్పి మళ్ళీ ఎగ్జామ్ పెడతాం మేము, మీరైతే ప్లేస్మెంట్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. సో కెరియర్ మీద కూడా ఇబ్బంది పడకుండా, ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అటు ఆన్లైన్ ఉన్నా ప్రత్యక్ష బోధనకు ఇంపార్టెంట్ ఇస్తూ రన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం తెలంగాణలో బదిలీల ప్రక్రియ నడుస్తుంది. 317 జీవో వల్ల చాలామందిని బదిలీలు చేశారు. టీచర్లు ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్నారు అందులో, మీ శాఖకు సంబంధించి వాళ్ళు ఎక్కువ మంది ఆందోళన చేస్తున్నారు. ఏంటి సమస్య ఏంటి అసలు? టీచర్లు ఒక్కరే కాదు, అందరు ప్రభుత్వ ఉద్యోగాలు జీవో కింద ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మనందరికీ తెలుసు రాష్ట్రపతి ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేయడమే దాన్ని. 317 జీవో ఉన్నా కూడా అన్ని గైడ్లైన్స్ ఇస్తూ ఫ్రేమ్ చేస్తూ ట్రాన్స్ఫర్స్ చేస్తున్నా, అక్కడక్కడే డిపార్ట్మెంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా డిపార్ట్మెంట్లలోనే కమిటీలు వేసి కొంత సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. నా దగ్గర కూడా చాలామంది టీచర్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ని కానీ, వాళ్ళకి సీనియర్లు ఏమైనా ప్రాబ్లం అయితే అవన్నీ కూడా కొంచెం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అలాంటి ఏదైనా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా ఎగ్జామ్. టీచర్ల సంఘాలు చాలా అప్పీల్ చేస్తున్నాయి, ముఖ్యంగా మ్యూచువల్స్ అని, అట్లాగే భార్యాభర్తలను ఒకసారి వేయాలని, ఇట్లా రకరకాల డిమాండ్. వాళ్ళ డిమాండే కాకుండా ముఖ్యమంత్రి గారే చెప్పారు భార్యాభర్తలు ఎక్కడున్నా ఒక దగ్గర పనిచేసేటట్టు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఆ విధంగా అయితేనే కరెక్ట్ వాళ్ళ దగ్గర నుండి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామని అలాంటి అవకాశం ఇచ్చున్నాము. కానీ కొన్ని జిల్లాలో అక్కడక్కడ కొంత ఇబ్బంది ఉందన్నారు, ఆ ఇబ్బంది ఏందనేది డెఫినెట్గా చూస్తాము. ఇంకోటి మీరు అంటున్నారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, ఏదైనా డిపార్ట్మెంట్ పరంగా ఇచ్చినప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇదేమో జేడీ నుండి అన్ని డిపార్ట్మెంట్లకు కల్పించిన గైడ్లైన్స్. సో డిపార్ట్మెంట్ పరంగా రేపు ప్రమోషన్స్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ పరంగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు డెఫినెట్గా ఎగ్జామ్. అంటే విపక్షాలు ఏకంగా ఆందోళన బాట పెట్టాయి, ఏకంగా దాన్ని రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వ్యతిరేక నిర్ణయం తీసుకుందా? తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ అని ఇప్పటికే అందరికీ తెలుసు. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నారు ఎవరండి? ఎవరు అరుస్తున్నారు? ప్రతిపక్షాలు అరుస్తున్నారు. ఈరోజు 317 జీవో ఒక పెద్ద మనిషి అంటా ఉన్నాడు బీజేపీ అధ్యక్షుడు, 317 జీవో నేను వస్తే రద్దు చేస్తానని. అసలు ఇక్కడ వరకే 317 జీవో ఉంటుంది కదా, అసలు ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకటి, నిజంగా వాళ్ళకి ఇబ్బంది అయితే ఈ ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వం, ఉద్యోగస్తులు వాళ్ళు నేరుగా వచ్చి చెప్పుకోగలుగుతారు మాకు ఈ సమస్య ఉంది, ఇక్కడ ఇది ఉంది, సాల్వ్ చేయండి అని. అంతే తప్పిస్తే మధ్యలో వచ్చి ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రభుత్వం.
అంటే ఉద్యోగులకు ముఖ్యంగా ఆందోళన చేస్తున్న వాళ్ళకి విద్యాశాఖ మంత్రిగా టీచర్లకు మీరు ఏం అంటే మా టీచర్లకు నేను చాలాసార్లు చెప్తున్నా ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా వచ్చి చెప్పండి డెఫినెట్గా ఎగ్జామిన్ చేస్తాం మీకు ఏ చివరి వరకు ఎంత వరకు చేయగలుగుతామో మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా దాన్ని రెక్టిఫై చేస్తాం మీరు ఇవ్వండి అని చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను ఎక్కడన్నా చిన్న ఇబ్బంది ఉన్నా డెఫినెట్గా విద్యాశాఖ తరఫున తప్పకుండా ఎగ్జామిన్ చేస్తాం సబిత గారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కానీ టిఆర్ఎస్ గవర్నమెంట్లో మినిస్టర్ అయ్యారు ఎట్లా సమర్థిస్తారు మీరు దీన్ని కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరడం ఏంటని మీ సందేహం అంతే కదా సో దేనికైనా మనిషికి ఒక సహనానికి ఒక అద్దు ఉంటుంది ఆ సహనాన్ని అద్దు దాటిపోతే డెఫినెట్గా ఆలోచించుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అక్కడి నుండి 2014 వరకు ఒక రకమైన సవాళ్ళను ఎదుర్కొన్నాను నేను అందులో 2014 నుండి 18 వరకు చాలా సంఘటనలు జరిగాయి ఒక సంఘటన నేను చెప్పాలంటే ఒక రోజంతా జరిపోదు అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దేనికైనా నేను చెప్పినట్టు హద్దు ఉంటుంది హద్దు క్రాస్ అయినప్పుడు డెఫినెట్గా ఒక స్టెప్ వేయాల్సి వస్తుంది రెండవది తెలంగాణ స్టేట్ సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు గమనించిన తర్వాత డెఫినెట్గా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన ఆరాటం నేను కేసీఆర్ గారిలో చూశాను ఈరోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క సమస్యను తీసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి 100% ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం శ్రీరామ రక్ష అని నమ్మాను నమ్ముతున్నాను అందుకే వారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం మీరు ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచి అందరూ ఒకేసారి చేరారు అంటే అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సిఎల్పిని విలీనం చేశారా అంటే ఒక్కరొక్కరం అనుకున్నాము తర్వాత కలిసి మాట్లాడుకున్నాము ఎస్ అందరి అభిప్రాయం ఒకటే కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచాం అంటే 12 మంది జాయిన్ అయ్యారు కానీ సవితా ఇంద్రారెడ్డి మాత్రమే కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు అంటే వారు నాకు అవకాశం ఇచ్చారు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే సరే పని చేయగలుగుతాను నమ్మకము పని చేయించుకోవచ్చు అనే విశ్వాసము గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కేబినెట్లో పనిచేసే అవకాశం కల్పించారు వారికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి ఇప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నారు ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పార్టీ ఫిరాయించారు పార్టీకి ద్రోహం చేశారని మీ మీద విమర్శలు చేశారు సరే ఇప్పుడు నేను దానికి అందుకు వెళ్తున్నాను అందులోకి వెళ్ళాలంటే ఇంకో ఎపిసోడ్ పెట్టుకోవాలి మీరు ఎవరి గురించి ఏం మాట్లాడాలి ఇంకో ఎపిసోడ్ మాట్లాడాలి మనం సో దాని జోలి బోదలుచుకోలేదు మాట్లాడాలనుకున్నప్పుడు తప్పకుండా మాట్లాడతాను నిజంగా మాకు నాకు మంత్రి పదవి కావాలంటే నాకు 2000 సంవత్సరాలు ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడే నాకు మంత్రి పదవి వచ్చేది ఆ రోజున్న గవర్నమెంట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి రమ్మని మంత్రి పదవి ఇస్తా అంటే ఆ రోజే వెళ్ళేదాన్ని నిజంగా నాకు మంత్రి పదవి రావాలనుకుంటే 2014లో నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనప్పుడే నాకు మంత్రి పదవి వచ్చేది పోవాలనుకుంటే సో మాట్లాడే బేస్లెస్ మాటలు మాట్లాడద్దు మాట్లాడే దాంట్లో వాస్తవం ఉండాలి మరి మిమ్మల్ని మీ పార్టీని వదిలిపెట్టి 12 మంది ఎందుకు పోయారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇక ఇంతకన్నా లోపలి పోను మిగతా విషయాలు మాట్లాడుతున్నాను అంటే రంగారెడ్డి జిల్లాకు మళ్ళీ మీరు కేసీఆర్ క్యాబినెట్లో మినిస్టర్గా రావడం వల్ల ఏంటి జిల్లా డెవలప్మెంట్ కానీ అభిప్రాయం ఏంటి అసలు అంటే నేను మీరు చెప్పాలి ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఏంటనేది నేను చెప్పలేను బట్ రంగారెడ్డి జిల్లాకు మరొకసారి సేవలు అందించే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వచ్చింది దానికి సదా కృతజ్ఞతరాలి సరే ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ నాకు కొత్త వాళ్ళు ఏం కాదు గతంలో నాతో పాటు ఉన్న వాళ్ళే పార్టీలు వేరైనా ఏది వేరైనా వ్యవస్థలో మేమందరం కలిసి పనిచేసినాం ఆ రోజు ఎక్కడెక్కడ ఉన్నా ఎవరం ఎక్కడున్నా కూడా జిల్లా కోసం జిల్లా అభివృద్ధి కోసం అందరం కూడా ఒక మాట మీద మాట్లాడేవాళ్ళం పనిచేసేవాళ్ళం ఇప్పుడు అందరం ఒకే చెట్టు కిందకు వచ్చాం ఒకే గుట్టిలోకి వచ్చాం అందరం కలిసి ఇంకా బాగా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఉద్దేశం నాది ఆ విధంగానే మా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఎవరి నియోజకవర్గాల సమస్యలు వాళ్ళు చూస్తూ వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో డెఫినెట్గా మా ప్రమేయం ఉన్న దగ్గర మేము ఇన్వాల్వ్ అవుతాం ఎంపీ గారు ఉంటారు అందరం కలిసి ఈ జిల్లాని టీఆర్ఎస్ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ముందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక యుద్ధంలాగా అటాకింగ్ చేస్తున్నారు మంత్రులందరూ కూడా బీజేపీ రైతు వ్యతిరేక విధానాల మీద మీరు పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు మీరు నిన్న కూడా రైతు సమరాల్లో మీరు మాట్లాడారు ఏంటి అంటే బీజేపీ మీకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందా తెలంగాణలో ఎరువుల ధరలు పెరిగినాయి ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొదటిగా స్పందించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ రాశారు దానికి ఈరోజు బీజేపీ అధ్యక్షుడు ఏం మాట్లాడతాడండి ఏమైనా అర్థం ఉందా ఏమడిగారు ముఖ్యమంత్రి గారు మీరేం మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నది ఏంది ఎరువుల ధరలు పెంచారు 3 నెలల్లో 50% పెంచేశారు దానివల్ల రైతుకి మేము ఇస్తున్న పెట్టుబడి
కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు లాంటి పెట్టుబడి సరిపోకుండా రెట్టింపై అవకాశం ఉంటుంది కదా వాళ్ళకు రైతులకు సరిపోకుండా వాళ్ళ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కదా దాన్ని తగ్గించమని కేసీఆర్ గారు అడిగితే వీరేం మాట్లాడుతున్నారండి దయచేసి ప్రజలందరూ గమనించాలని కోరుతాను ఈరోజు రైతులకి అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలని ఆలోచన కేసీఆర్ గారు రైతుల ముందు ముందు రైతులను తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మా క్యాబినెట్లో చెప్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో 80% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముందు వాళ్ళని బాగు చేసుకోవాలి ఆయన సంకల్పం ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నిజంగానే ఆ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నారు ముందు తెలంగాణ రాష్ట్రం రాగానే మొత్తం చీకటి అయిపోతుందన్న సందర్భం నుండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఈరోజు 24 గంటల పవర్ ఇస్తూ ఉన్నారు అది కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నారు దాంతోపాటు రైతులకు ఏ విధంగా అయితే ఆదుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు రైతు పెట్టుబడి ఎప్పుడైనా దేశంలో కానీ ప్రపంచం ఎవరైనా ఆలోచించారండి కేసీఆర్ గారు ఆలోచించారు రైతు పెట్టుబడి ఇవ్వడం ఈరోజు రైతు చనిపోతే కనీసం పలకరించడానికి కూడా దూరంగా పారిపోతున్న సందర్భంలో రైతు కుటుంబానికి 5 లక్షల అకౌంట్లో పడుతూ ఉన్నాయి ఈరోజు అదే ఎవరైనా ఆలోచించారండి ఇప్పటి వరకు దాంతోపాటు ఇట్లా ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ వస్తున్న సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని ఈరోజు పూర్తి చేశారు నిధులను అప్పు తెచ్చారో సొప్పు తెచ్చారో ఎవరిని బతిలాడారో తెలియదు కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈరోజు ప్రపంచమే అబ్బురపడేటట్టు అంటే కేసీఆర్ గవర్నమెంట్ అంతా కూడా అవినీతి ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ జైలుకి వెళ్తాడని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన సీఎం అస్సాం నుంచి వచ్చిన సీఎం తెలంగాణలో వచ్చి ప్రకటించారు అంటే వాళ్ళ రాష్ట్రాలలో ఏం జరుగుతుందో వాళ్ళు ప్రశ్నించుకుంటే బాగుంటుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది మోడీ గారు ఉన్నారు ఒక సంవత్సరం పైగా రైతులందరూ కూడా ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళ గురించి ఆలోచించారండి ఈరోజు వాళ్ళ రాష్ట్రంలో ఏం పథకాలు అమలవుతున్నాయో ఇక్కడ అమలవుతున్నాయి వాళ్ళ రాష్ట్రాల్లో అమలవుతే ఇక్కడ మా ముఖ్యమంత్రి గారిని వచ్చి కామెంట్ చేస్తే దాన్ని హర్షిస్తాం ఈరోజు ఇక్కడ రైతు బంధు వస్తుంది అక్కడ వస్తుందండి ఇక్కడ 24 గంటల పవర్ అక్కడ ఉందండి వాళ్ళ దగ్గర మిషన్ భగీరథ లాంటి నీళ్లు ప్రతి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి దేశంలో ఎక్కడన్నా ఉందండి ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి పథకం ఎక్కడన్నా ఉందండి రైతు బీమా రైతు బంధు ఇవన్నీ వాళ్ళ రాష్ట్రాలలో ఉన్నాయా వాళ్ళ రాష్ట్రాలలో ఉంటే వచ్చి మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేయాలి కానీ ఈరోజు అదొక రకమైన భయపెట్టించడం అన్నారు బ్లాక్మెయిల్ చేయడం నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా అది మర్చిపోయి ఇష్యూ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలంటే ఏమీ లేదు మీరు ఇది చేస్తలేరు ఇది కావట్లేదంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు కాబట్టి ఈరోజు ఏదో ఒకటి అంటే నమ్మడానికి నమ్మశక్యంగా మాటలు మాట్లాడి డైవర్షన్ కోసం మాత్రమే ప్రయత్నం దాంట్లో కమిట్మెంట్ కనిపించదు ప్రజలకు దానివల్ల మేలు కూడా జరగదు అది ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనమేం అడుగుతున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు వరి కొనమన్నాం మేము అడిగింది ఏంటి వరి కొనండి అన్నాం మా ఎంపీలందరూ అడ ధర్నా చేశారు పార్లమెంట్ స్తంభింపజేశారు మరి మీరు కూడా ఎంపీలే కదా తెలంగాణ రాష్ట్ర రైతన్నలే కదా వరి కొనమంటున్నాం పక్క రాష్ట్రం వాళ్ళది కాదు కదా మరి మీరెందుకు ఆ రోజు అడగలేదు అది కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు బీజేపీ ఎంపీలు కావచ్చు ఎందుకు గలం కలపలేము మా వాళ్ళతో రాష్ట్ర ప్రజల సంక్షేమమే మీకు ముఖ్యం కదా రాష్ట్ర ప్రజల మేలే మీరు కోరుతున్నారు కదా అలాంటప్పుడు ఎందుకు కలిసి రాలేదు మరి అప్పుడు అయితే దయచేసి గమనించాలని రైతన్నలను కోరుతాను అంటే గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడుతున్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా హుజూరాబాద్ లాంటి బై ఎలక్షన్లో బీజేపీ ఒక్క ఎలక్షన్ గెలిస్తే బలపడినట్టు ఎగిరెగిరి పడితే ఎట్లండి తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి కదండి 14 ఎమ్మెల్సీలు గెలిచి వచ్చాం కదండి ఈరోజు మున్సిపాలిటీస్ అన్ని మెజార్టీ మున్సిపాలిటీస్ గెలిచాం కదండి జిల్లా పరిషత్లన్నీ టీఆర్ఎస్ పార్టీ కదండి ఒక్క ఎన్నిక గెలిచినంత మాత్రాన భూమికి ఆకాశం కాగట్లేరండి మీ కాన్సెన్స్లో కూడా జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో బీజేపీ లోకల్ బాడీస్లలో ప్రభావం ఉంటుంది ఎక్కడైనా కూడా పోతే మొత్తం వాళ్ళైతే తీసుకోలే కదా 1 or 2 కార్పొరేటర్లు గెలిచినంత మాత్రాన మొత్తం 1 సైడే ఉండాలని ఎవరు అనుకోరు కదా డెఫినెట్గా ప్రతి దగ్గర కార్పొరేషన్లలో ఉంటాయి ఎలక్షన్స్ లోకల్ బాడీస్ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు ఉంటుంది కానీ మెజార్టీ ఎవరికి వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కదా ఒకవేళ నిజంగా నా కాన్స్టిట్యూన్సీ వరకు అన్నారు మీరు రాష్ట్రం మొదలుపెట్టండి నా కాన్స్టిట్యూన్సీ వరకు అలాంటి రిజల్ట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా బేరీస్ వేసుకుంటాను ఎక్కడ జరిగింది లోపం ఏం జరిగింది నా వల్ల ఏం రెక్టిఫై చేసుకోవాలి అంతే తప్పిస్తే నా కాన్స్టిట్యూన్సీ ఎలా గెలిచారనేది నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు బట్ నాకు తెలుసు అది ఎట్లా గెలిచారు ఆ కొన్ని కార్పొరేటర్లు కూడా ఎట్లా గెలిచారని నాకు తెలుసు మైసూరం నుంచి గెలిచారు గతంలో మీరు చేవెళ్ళ చెల్లెమ్మగా మీకు పేరుంది నెక్స్ట్ మళ్ళీ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు మహేశ్వరమే ఉందండి ఎక్కడి నుండి ఎందుకు కంటెస్ట్ చేస్తాను నా నియోజకవర్గం నాకు
నా ముందు నేను మహేష్ నియోజకవర్గం ప్రజలకు దండం పెట్టాలి. మధ్యలో 5 ఇయర్స్ గ్యాప్ నాకు, నేను మధ్యలో పోటీ చేయలేదు. అయినా కూడా నన్ను టిఆర్ఎస్ పార్టీ వేవ్లో కూడా నన్ను గెలిపించినారు. ఒక నమ్మకం విశ్వాసం, సబితమ్మ ఉంటే డెవలప్ చేస్తుంది, సబితమ్మ ఉంటే కాన్స్టెన్సీ బాగా చూసుకుంటుంది, నమ్మకం విశ్వాసం. మధ్యలో 5 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ముందు ధన్యవాదాలు. అక్కడ పనిచేసిన మా కార్యకర్తలకు, మా నాయకులకు కూడా. సో వారందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఏది చేసినా నమ్మకంగా విశ్వాసంగా చేస్తానని నమ్మకం. సో సబితమ్మ అంటే అభివృద్ధి అనేది ఒక నినాదంతో అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలోని ప్రజలు చూస్తూ ఉంటారు. సో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎన్ని నిధులైనా ఇస్తూ ఉన్నారో ఆ కాన్స్టిట్యూన్సీలు డెవలప్ చేయడానికి జిల్లాలు కానీ ఒక రకంగా రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు త్రిబులార్ వస్తూ ఉంది మా జిల్లాలో, ఎక్కువ ప్రభావం మా జిల్లాలోనే ఉంటుంది. ఈరోజు రింగ్ రోడ్ కొంత బ్యాలెన్స్ ఉండే, దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంత కూడా రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్స్, అంతా పెద్ద పెద్ద కంపెనీలు రావడం, కంపెనీలు ఏర్పాటుతో ఉపాధి దొరకడం, డెఫినెట్గా ఇదే కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. అభివృద్ధి అంటే ఏదో ఒక రోడ్డు డ్రైన్ వేయడం కాదు కదా. ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, పరిశ్రమల ఏర్పాటు కావాలి, ఉపాధి కావాలి, ఇండైరెక్ట్గా అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటాం. ఆ అభివృద్ధి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అభివృద్ధి అనే కాదు, ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ అనేది ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ముందు నుండి మొదలు పెడితే కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఫలితాలు వస్తూ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. ఇప్పటి వరకు మేము ఎమ్మెల్యేల మేడను కూర్చోవాలంటే ఎడ కూర్చోవాలి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వెళ్తే హాయిగా మా క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి. కలెక్టర్స్ ఎక్కడో ఒక దగ్గర ఉండేవాళ్ళు, మిగతా ఆఫీసర్లు అందరూ ఏమూలు ఉంటుండో వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తారు, అందరు అధికారులు ఒక దగ్గర దొరుకుతారు. ఒక ఎవరైనా వెళ్తే ఎస్పీ ఆఫీసులు అక్కడే ఉంటున్నాయి. అంటే డెవలప్మెంట్ కూడా ప్రణాళికబద్ధంగా. ఈరోజు రైతులు ఉన్నారు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. ఇప్పటి వరకు రైతు వేదికలు ఏర్పాటు చేశారు, ధైర్యంగా నా వేదిక ఉంది నేను పోయి కూర్చుంటానే లెవెల్ వచ్చారు. ఆఫీసర్స్ కూడా కింది స్థాయి నుండి పై వరకు అంత సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేశారు. గ్రామ పంచాయతీ దగ్గర నుండి మొదలు పెడితే మండల పరిషత్ వరకు అంత స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. సీఈఓలు ఉండేవాళ్ళు కాదు అప్పుడు, ఎండి వాళ్ళు గ్యాప్ ఉండేది. ఏఈలు ఒక్కొక్క ఏఈ మూడు నాలుగు మండలాలకు ఇన్ఛార్జ్లు ఉండేవాళ్ళు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అయితే అధికారులే ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు సిస్టమ్ అంతా స్ట్రీమ్లైన్ చేశారు కదా, అదే పరిపాలన దక్షతకు నిదర్శనం ఆ స్ట్రీమ్లైన్ చేయడం అనేది. మీ అబ్బాయి గతంలో చేవెళ్ళ ఎంపీగా కంటెస్ట్ చేశాడు, ఈసారి కార్తీక్ చేస్తారా, మీరు చేస్తారా అక్కడ కంటెస్ట్? ఏదున్నా మా లీడర్ ఉన్నారండి. కార్తీక్కి భవిష్యత్తు ఏందనేది డిసైడ్ చేసేది కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు. ఆ నమ్మకం విశ్వాసం ఉంది. అంటే ఈసారి రెండు సీట్లు అడుగుతారా మీరు? ఏదన్నా ముఖ్యమంత్రి గారిని వదిలేస్తాను, నేను మహేష్ నుండి కంటెస్ట్ చేస్తాను. మీ జిల్లాకు సంబంధించి అక్కడ పైలట్ రోహిత్రెడ్డి కావచ్చు, పట్నం మహేందర్, రెగ్యులర్గా ఏదో ఒక వివాదం నడుస్తుంది. యాజ్ ఏ మినిస్టర్గా ఏంటి వాళ్ళ మధ్య ఏమైనా వివాదం పరిష్కారానికి ఏమైనా పనిచేస్తారా? అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. పైన లీడర్లు కొంత సెట్ చేసుకున్న, కింద ఉన్న లీడర్లకు కొంత గ్యాప్ ఉంటుంది అక్కడక్కడ. దాన్ని సెట్ చేసే ప్రయత్నంలో చిన్నగా ఎక్కడ ఒక చిన్న జరిగితే దాన్ని ఎగ్జాంపుల్, మొన్న నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఆ ఇన్సిడెంట్ జరిగింది. బట్ మీడియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఏదో జరిగిపోయిన సంఘటన చూపించున్నారు. ఏదైనా పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ కోసం ఉన్న వాళ్ళకి, పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారండి. అంటే యాజ్ ఏ మినిస్టర్గా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఎట్లా ఉంది, ఇట్లాంటి గొడవలతోటి పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఎవరి కాన్సెన్స్లో వాళ్ళంతా సమన్వయంగా పనిచేస్తున్నారండి. ఎక్కడైనా ఇట్లా చిన్న చిన్న 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా జోక్యం చేసుకుంటాం, వాళ్ళందరినీ సెట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ అందరు కలిసి పనిచేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సబిత గారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.